ఇప్పుడు రాము గారితో నేను ఏకీభవించే చెప్తున్నా ఇవాళ ఎంత ఆయన కూడా చెప్తుంది ఏంటంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఈ టాస్క్ టు పిచ్ ఇంటూ ఏపీ పాలిటిక్స్ లో జరుగుతున్న ఎలక్షన్స్ లో నిజంగా వాళ్ళు చిత్తశుద్ధి కనుక చాటగలిగితే మనకి ఈ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్ గ్యారంటీ జరుగుతాయి. కానీ జరగనప్పుడు కూడా ఇంక్లూడింగ్ బీజేపీ అభ్యర్థి ఉండి కూడా ఒక్క పోలీస్ కంప్లైంట్ లేదండి. ఇప్పుడు రాము గారు ఎందాకలు అంటారు గుంటూరు పరిసర ప్రాంతాల్లో డబ్బులు వెదజేయలేరు అన్నది. సార్ మీరు గమనించరలేదో ఏ మాధ్యమం కూడా ఇంక్లూడింగ్ మనం ఏదో ఎల్లో మీడియా అని ఇంకో మీడియా అని అభివర్ణించిన దగ్గర కూడా డబ్బులు వెదజల్లారన్న విశ్లేషణ ఇక్కడ దాకా రాలేదు సార్. దాని మీద మీరు మనం నేను కానీ నేను ఎక్కడ కౌంటర్ ఇవ్వలేదు. కానీ ఎలక్షన్లో జరిగిన అవకతవకలు మీరు అన్నట్టు చూడండి నామినేషన్ అయిన ఇవ్వలేదు ఇలాంటి విషయాలన్నిటి మీద నేను విపరీతంగా చర్చించాను. సో ఇక్కడ ధనదాహంతోనూ ధన ప్రభావంతోనూ ఎలక్షన్స్ లీడ్ అవుతున్నాయి అన్న దాంట్లో ఎక్కడ మనకు సాధారణంగా దాని మీద విశ్లేషించడానికి ఎవరికి అవకాశం కలగట్లేదు. మీరు అన్నట్టు ఆ కోటి రూపాయలు వదంతో ఈ రోజు దాకా ఏమంటే 99 టీవీలో ఎక్కడైనా డబ్బులు వెదజమ్మిన జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కానీ తిరుపతి బై ఎలక్షన్స్ కానీ నెక్స్ట్ అక్కడ జరిగిన బద్రీవాడ ఎలక్షన్స్ లో కానీ ఎక్కడైనా మనం మాట్లాడుకున్నాం సార్ రాము గారు. నేనైతే మాట్లాడలేదు ప్రభావితం చేసిన అంశం ఈ 4.5 సంవత్సరాల దగ్గర ప్రస్థానంలో ఎక్కడ రాలేదు సార్. అది చెప్పండి. దాసరామ్ గారు చాలా క్లియర్ గా చెప్తున్నారు 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలు పవన్ కళ్యాణ్ ఓడించడానికి 100-150 కోట్లు గాజువాక భీమవరంలో మనం మాట్లాడుకుంటున్నాం 2024 ఎలక్షన్స్ గురించి కదా. సో వచ్చే రోజుల్లో కూడా ఇటువంటి రాజకీయం ఉండబోతోంది అని చెప్పి భారతీయ జనతా పార్టీ 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కడ కూర్చోబెట్టారో మనకు తెలుసు. కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలోకి దోచేస్తే ఆల్మోస్ట్ ఆ ఒడ్డును కూర్చోబెట్టారు జస్ట్ 100 కంటే తక్కువ ఓట్లు ఇచ్చి. ఇప్పుడు అటువంటి పెద్దగా పుంజుకున్న పరిస్థితి కూడా లేదు ఎందుకంటే విభజన హామీలను ఏమీ నెరవేర్చలేదు. చాలా చాలా అంశాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ నాయకులు ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడుతూ ఉంటారు, ఇక్కడికి వచ్చి ఒక రకంగా మాట్లాడుతూ ఉంటారు, ఢిల్లీలో ఒక రకంగా మాట్లాడుతూ ఉంటారు, ఢిల్లీలో దోస్తీ చేస్తూ ఉంటారు, గల్లీలో కుస్తీ మాటలు మాట్లాడుతూ ఉంటారు. విశాఖపట్నం విద్రోహ శక్తుల అడ్డాగా మారిపోయిందని చెప్పి అమిత్ షా గారు అంత పెద్ద అగ్రెసివ్గా మాట్లాడారు. కానీ అంతకుముందు ఆ 4 ఏళ్ల కాలంలో ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ అధిష్టానం పెద్దలు ఎప్పుడు కూడా ఆ రేంజ్లో మాట్లాడిన పరిస్థితి వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. అలాంటి భారతీయ జనతా పార్టీతో పొత్తుకు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు కలిసి వెళ్తే కనుక ఆ పార్టీని కూడా కలుపుకోవడానికి సిద్ధపడుతున్నాయంటే మనం అర్థం చేసుకోవాలి. కేంద్రం అండదండలు ఏ రకంగా కావాలి అని చెప్పి అండదండలు అంటే దీనిలో చాలా ఉంటాయి అని నేను చెప్పలేను. చాలా ఉంటాయి. ఫెడరల్ సిస్టమ్, ఫెడరల్ సిస్టమ్ లో స్టేట్ రక్షణ ఖచ్చితంగా పరిరక్షించబడాలి. ఏం చేస్తారు అయితే రాష్ట్ర వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకోకూడదు చేసుకోకూడదు. అయ్యా ఫెడరల్ సిస్టమ్ లోనే ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ విద్రోహ శక్తులు అడ్డగా మారిపోయిందని చెప్పి ఆర్టికల్ 355 or 356 ఏదో ఉంటది కదా, గతంలో ఇందిరాగాంధీ గారు పెట్టారు కదా, అలాంటిది పెట్టమని ఎవరు చెప్పట్లా. కానీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటది కదా. భారతీయ జనతా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని పార్టీలతోనూ సఖ్యతగా ఉందండి. రేపన్న రోజు వాళ్ళకి అవసరం అయితే ఏ పార్టీ సపోర్ట్ అయినా వాళ్ళు తీసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అవసరం లేదు కాబట్టి కానీ 22 మంది ఎమ్మెల్యేలు అవసరమైతే బేషరతుగా వాళ్ళు ఇచ్చేవారు కదా. ఇప్పుడు రేపటిన రోజు టైమ్స్ నౌ సీఓ టైమ్స్ నౌ నవ భారత్ సర్వే చెప్పినట్టుగా 24-25 ఎంపీ సీట్లు వచ్చేస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి వైసీపీ మద్దతు కావాల్సి వస్తే వాళ్ళు బేషరతుగా ఇచ్చేస్తారు కదా. తెలుగుదేశం పార్టీ మీరు పొత్తు కోసం వెంపర్లాడుతూ ఉన్నారు అని చెప్పి ఒక్క నిమిషం అండి జీవీఎల్ గారు లాంటి వాళ్ళు, సోమవీరరాజు గారు లాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ బ్యాక్ డోర్ నుంచి భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం తహతహలాడుతుందని చెప్పినా కూడా ఎక్కడ కూడా కేంద్ర ప్రజలు కూడా ఖండించిన పరిస్థితి. వాస్తవానికి మిత్రపక్షంగా జనసేన ఉందో లేదో తెలియదు.